విజయనగరం జిల్లా కురుపం మేజర్ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మద్దతు అభ్యర్థి గార్ల సుజాత సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా మంగళవారం స్థానిక సచివాలయంలో సర్పంచ్ సుజాత వైస్ సర్పంచ్ షేక్ ఆదిల్ 14వ వార్డు సభ్యులు తమ తమ విధుల్లోకి చేరారు అనంతరం సభను నిర్వహించారు ఈ సభలో సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డు మెంబర్స్ తో పాటు శెట్టి నాగేశ్వరరావు మాజీ జెడ్పీటీసీ శెట్టి పద్మావతి మాజీ ప్రెసిడెంట్ మరియు మాజీ జెడ్పీటీసీ అందవరపు కోటేశ్వరరావు కళింగ వైస్య డైరెక్టర్ కొత్తకోట సురేష్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు వైసీపీ కార్యకర్తలు సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా కురుపం మేజర్ పంచాయతీ సర్పంచ్ వైస్ సర్పంచ్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బొత్స రామకృష్ణ అధ్యక్షత వహించారు కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను ఎల్లప్పుడూ మీ సమస్యలో నేను ఉంటానని ఆశిస్తున్నాను మన కార్యకర్తలందరికీ శిరసా వంచి నమస్కరిస్తున్నాను మేడం గారి సహకారంతో పూర్తి అభివృద్ధి శ్రీవాణి గారు మన గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నన్ను నియమించారు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టి ఆమెను ఆమెకు నమ్మకంగా ఉంటానని మీ అందరికీ కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం నూతనంగా ఎన్నుకోబడిన కురుపం మేజర్ పంచాయతీ సర్పంచ్ గారైనటువంటి గార్ల శ్రీవంత గారికి నాతోటి వార్డు మెంబర్లందరికీ నా నమస్కారాలు అలాగే ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణమైన ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గారికి అలాగే అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రుశాల పరిశీలరాజు గారికి మా పాదాభినందనమండి అలాగే మేము ఈరోజు గెలుపొందడానికి ముఖ్య కారణమైన కురుపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువతకి అందరికీ నా నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు నా నమస్కారాలు అలాగే సచివాలయం సిబ్బంది మొత్తానికి నా నమస్కారాలు అండి కురుపం మేజర్ పంచాయతీ అనేది ఒక చాలా పెద్ద పంచాయతీ దీంట్లో మహాబాబులు సర్పంచులుగా ఉప సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు ఇలాంటి పంచాయతీలు మాకు స్థానం అనేది కల్పించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా మీద చాలా మందికి చాలా నమ్మకాలు ఉన్నాయి పంచాయతీని అదే నమ్మకంతో మేము ముందుకు తీసుకెళ్తామని మా పెద్దలందరూ ఆశీర్వాదంతో నాతోటి నాయకుడు కార్యకర్తలందరూ ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాను ఇంకా ఎక్కువగా మాట్లాడి సమయం వృధా చేయాలనుకోవట్లేదు ఏదైనా చేసి చూడదామన్న ఒకే ఒక్క సంకల్పంతో ఉన్నాం ఇందుకు విషయం ఏంటంటే 40-50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులందరూ ఒకవైపు ఉన్నారు 30 సంవత్సరాల వయసు గల మా నాయకులు పరిశుద్ధరాజు గారు అవ్వచ్చు మేడం గారు అవ్వచ్చు మా నాయకులు కార్యకర్తలందరూ మేము ఒకవైపు ఢీకొట్టాం దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం ఈ పంచాయతీ పూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎల్లవేళ ఉండాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నా ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం